ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు తెలియజేశారు. రేపు మన ముఖ్యమంత్రి గారి జన్మదినం. ఇవాల మీకు ముఖ్యమంత్రి గారి జన్మదిన కానుక ఒక రోజు ముందే అందింది మన యాదాద్రి నియోజకవర్గానికి. ఈ వంద పడకల ఆసుపత్రి మన కేసీఆర్ గారు తన జన్మదిన కానుకగా ఈ రోజు మీకు అందించారు. సో చాలా సంతోషం. మరి మా సోదరిమణి సునీతమ్మ గారు అయితే ఎంత పట్టుబట్టిందో ఏది ఇచ్చిపెట్టదు. కనవడుడే పాపమిగా అసెంబ్లీలో కనవడితే ఓ చిట్టి పట్టుక చిస్తనే ఉంటుంది. అన్నా మా ఎన్ఎం సబ్ సెంటర్లు ఏమైనాయి, అన్నా మా ఆలేర్ల డయాలసిస్ సెంటర్ ఎప్పుడు పెడతావు, అన్నా మా యాదాద్రి వంద పడకల ఆసుపత్రి ఎప్పుడు ఇస్తావు, అన్నా మా దుకాన్లు కట్టలేరు, మా రోడ్లు పోయి అలా షాపులోళ్ళు కట్టాలి, షాపులోళ్ళు అంతా ఇప్పుడు దుకాన్ల లేక పరిశాన్ అవుతున్నారు, వాళ్ళకి ఇన్కమ్ లేదు, జల్లీ దుకాన్లు కట్టాలి, ఫైనాన్స్ల బిల్ ఎప్పుడు ఇస్తావు, కనబడితో చిట్టిస్తుంది. అంటే అట్లా నిరంతరం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం గట్టిగా పనిచేసే ఎమ్మెల్యే గారు. తాను కోరితే ఆలేరు నియోజకవర్గంలో మీ గ్రామాల్లో ఉండే ఏఎన్ఎం సబ్ సెంటర్లు 35 ఏఎన్ఎం సబ్ సెంటర్లకు ఒక్కొక్క దానికి 20 లక్షల రూపాయల చొప్పున శాంక్షన్ ఇచ్చాం. 35 బిల్డింగ్లు కట్టడానికి ఒక్కొక్క బిల్డింగ్కు 20 లక్షలు ఏఎన్ఎం సబ్ సెంటర్లకు ఇచ్చాము.